దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఎర్లీ మార్నింగ్ దేవుని మీతో మాట్లాడుతున్న చక్కటి ఈ దినం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరందరూ కూడా బాగున్నారా? ఉదయం లేస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఎందుకంటే దేవుడు ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ధ్యానం మీద మన జీవితాల్ని ఎంతగానో ప్రభావితం చేశాడు. గత 3 సంవత్సరాలు కోవిడ్ నుంచి కూడా మరి మేము దాదాపు ఈ సేవ పరిచయం నుంచి కూడా ఉదయకాల ప్రార్థనలు ఆరాధనలు. అందుకనే అత్యధికమైన కృపను మేము పొందుకోవడానికి కారణం దేవుడు అనేక సందర్భాల్లో ఒంటరితనంలో భయంలో దైవ ప్రత్యక్షత ఉదయకాల ప్రార్థన. అందుకనే మీ రోజు 5 to 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మీకు మార్నింగ్ వర్షిప్ ఇస్తున్నాం, పాటలు, ఆరాధన, వాక్యం. అంతేకాక ఈ దినం దేవుని వాగ్దానం మీ గృహాలకి. నిజంగా ఈ గత 10 ఇయర్స్ క్రితం ఇది ఉందా చూడండి. 3 ఇయర్స్ బ్యాక్ నుంచి దేవుడు ఇస్తున్నాడు. నువ్వు ఏ దుఃఖంలో ఉన్నావు, ఏ ఒంటరితనంలో ఉన్నావు, ఏ భారంలో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, ఏ సమస్య గుండా ప్రయాణం చేస్తున్నావు, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఈ వాగ్దానాన్ని నీకు ఇస్తున్నాడు. కాబట్టి ఈ దినము కూడా ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి, వినండి, మరల చదవండి, ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఎందుకంటే మాట ఇచ్చింది దేవుడు కాబట్టి అది నీ జీవితంలో నెరవేరుస్తాడు. కాబట్టి ఉదయకాలం చదువుకుందాం. చక్కటి శ్రేష్టమైన వాగ్దానం నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 61వ కీర్తన 2వ వచనం. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. కీర్తనకారుడు తల్లడిల్లినప్పుడు ప్రార్థన చేస్తాడట. ఏమనంటే, అయ్యో నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, ఈ బాధ, ఈ కష్టం, ఈ దుఃఖం, నన్ను ఎవ్వరికి అందనంతగా పైకి ఎక్కించు. దేవుని బిడ్డ ఆయన ప్రార్థన విని ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించాడు ఆయన దేవుడు. అలాగే ఈరోజు నీకు వాగ్దానం ఏంటంటే, నువ్వు మొరపెట్టగా, నువ్వు ఎక్కలేనంతగా ఆ ఉన్నతమైన శిఖరాలకు దేవుడు నిన్ను ఎక్కించబోతున్నాడు. అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన దీవెనలతో నింపబోతున్నాడు. నిజంగా దేవుడు ఎంతగానో మన పట్ల కృప చూపుతున్నాడు. నీ మొర విని ఉన్నతంగా నేను ఆశీర్వదించదను ఈరోజు వాగ్దానం. నీ మొర విని నిన్ను ఉన్నతంగా అంటే ఎక్కలేని పైకి అనమాట, శిఖరాలను ఎక్కించింది దేవుడు. ఎందుకంటే మన ప్రాణము అలసిపోయినప్పుడు, తల్లడిల్లినప్పుడు, టెన్షన్లో ఉన్నప్పుడు మనుషులను చెప్పుకోవడం కాదు, లోకాన్ని ఆశ్రయించడం కాదు, దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేయాలి. అద్భుతంగా దేవుడు కృప చూపి మనల్ని పైకి లేపుతాడు. ఆత్మీకంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, సేవాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, ఏ విషయాలు నువ్వు తల్లడిల్లుతున్నావు, ఏ విషయాలు నువ్వు కృంగిపోయావు, మొరపెట్టు, దేవుడు ఎక్కించబోతున్నాడు నేను ఉన్నతమైనటువంటి అనుభవంలో. కాబట్టి ధైర్యంగా ఉండండి. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము, ఈ మొర విని, దేవుడు నీ మొర విని నిన్ను కూడా ఇలా దీవిస్తున్నాను అని చెప్పి వాగ్దానం చేస్తుండగా చక్కటి మాటను పట్టుకొని ప్రార్థన చేయండి. మాతో కలిసి నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు అద్భుతంగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు, అత్యధికమైన కృపను చూపబోతున్నాడు. కాబట్టి అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు. అవును ప్రభా, మా జీవితాలు రోగంతో, బాధతో, పాపంతో చీకటి తల్లడిల్లినప్పుడు మొరపెట్టేవారి మొరవిని వారు ఆత్మీకంగా ఎక్కలేనంత ఎత్తైనపై కొండపై, ఆర్థికంగా, కుటుంబ పరంగా ఎక్కించే దేవుడు. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, పాపములో ఉన్నవారు విడుదల పొందాలి, రక్షణ లేని గృహాలు రక్షించబడాలి, చీకట్లో ఉన్న వారికి విడుదల జరగాలి. ఇదిగో ప్రభా, రోగములతో ఉన్న వారికి యేసు పొందిన గాయముల వల్ల వారికి స్వస్థత జరగాలి. అంతేకాక ప్రభా, అప్పుల భారం, ఆర్థిక భారం, కుటుంబ భారం నుంచి విడిపించండి. ఏ బిడ్డలతో ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారు వారికి మంచి జ్ఞానాత్మనిచ్చి వారిని ఆశీర్వదించండి. ఈరోజు ఎవరిది మ్యారేజ్ లేని కుటుంబానికి శుభము, దీవెన, ఆరోగ్యము, క్షేమాన్ని మేము ప్రకటిస్తున్నాం. ఎవరిది ఈరోజు బర్త్డేన వారిని దీవిస్తూ ప్రభా, ఈ యొక్క సంవత్సరం అంతట్లో మీరు తోడుగా ఉండండి. అయ్యా, ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్న ప్రతి బిడ్డ మీద మీరు మీ కృపను కుమ్మరించి తోడుగా ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. మరి ఉదయకాలం 5 to 6 ఆరాధన, ఈవినింగ్ 6 to 9. మరి రాజమండ్రి అద్భుతంగా జరిగాయి సభలు, 4 దినాలు కూడా ముగించుకొని రావడానికి ప్రభు కృప చూపించాడు. మీ అందరి ప్రార్థనలు బట్టి మరి అద్భుతంగా జరిగించాడు ఈ వాగ్దానము ఈరోజు. అంతేకాకుండా శనివారం హీలింగ్ మీటింగ్, స్వస్థత సభ, సువార్త స్వస్థత బెల్లంపల్లి, ఆదివారం 3 ఆరాధనలు, మరి 17, 18 దైవ జనుల అగ్ని సదస్సు బెల్లంపల్లిలో దైవ సేవకుడు పాస్టర్ సురేష్ బాబు గారు మేము అందరం కలిసి ఈ యొక్క సదస్సులో పాలు పొందుతుండగా దైవజనులు, దైవజనరాలు 17, 18 నోట్ చేసుకొని తప్పక రండి. దేవుడు అత్యధికంగా మిమ్మల్ని దీవించి వార్ధల చేయబోతున్నాడు. ఈ వాగ్దానం మీ అందరి పట్ల నెరవేర్చును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ గాడ్.